नमस्ते एस नाइन न्यूज को स्वागत राजेंद्र मुंदुगा हेडलाइंस भूतपूर् केजीबीवी पाठशाला मोकल नाटे डिप्टी सीएम कड़ियम श्रीहरि प्रजा भाग्यस्वाम्यों तो हरिता तेलंगाना मारस्तामनी वेल्लडी महबूबनगर पटना की मुनपाल शाखा मंत्री केटीआर राक विविध अभिवृद्धि पन शंकुस्थापन एमएलए श्रीनिवास गौड़ वेल्लडी गुरुकुल विद्यपै समीक्षा सांघिक संक्षेम शाखा मुख्य कार्यदर्शि प्रवीण कुमार प्लेवे पद्धति विद्यन अंदिंचालनी आदेश ప్రజల భాగస్వామ్యంతోనే రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చబోతున్నామని డిప్టీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన భూత్పూర్ కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులతో కలిసి టిఫిన్ చేసిన ఆయన అనంతరం పాఠశాల ఆవరణలో మంత్రులు లక్ష్మారెడ్డి జూపల్లి స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డితో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్టీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితారం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు. ఒక ఉద్యమంలా 31 జిల్లాల్లో మొక్కలు నాటే కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతుందన్నారు. ఏ జిల్లాలో చూసినా ప్రతి ఒక్కరు మొక్కలు నాటేందుకు ముందుకు రావడంతో రాష్ట్రం హరిత తెలంగాణగా మారుతుందని కడియం శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు. ఇక పాలమూరు జిల్లా విషయానికి వస్తే పనుల కోసం ప్రజలు వలసల బాట పట్టడం బాధాకరమన్నారు. వీరు వలసల్ని అరికట్టేందుకు వర్షాలు బాగా పడాలి, ఇందుకు చెట్లు ఉండాలనే ఉద్దేశంతో మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేశామన్నారు. చెరువులు నిండితేనే వ్యాపార పనులు పెరిగి ప్రజలందరికీ పనులు సమృద్ధిగా దొరుకుతాయని ఆయన అన్నారు. ఇక ప్రధానంగా తమ సీఎం కేసీఆర్ పాలమూరుపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని ప్రజల నుండి మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది అన్నారు. కించింది ఆకు పచ్చ బొద్దు పొడిచి ఆకాశం మురిసేలా మట్టి తల్లి నుదుటి మీద మొక్క బొట్టు మొలిచేలా కదులు 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 నువ్వేరా మొదలు దానిదంటూ ఏమున్నది కార్యదీక్ష చాలు సంకల్పం హరితహారమైంది కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది మొక్క మొక్క మానవాళి మనుగడను కోరింది అందమైన ప్రకృతేగ ఆయుష్ను పెంచుతుంది ప్రాణవాయువును పెంచే దేవతరా చెట్టు చెట్టును బతికించేందుకు నువ్వు నడుం కట్టు మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది హరిత తెలంగాణ నేల పులకించింది
చెరువులన్నీ ఎండిపోయి ఊరు బతుకు చెదిరింది. రేపటి చెట్టైన మొక్క నర్సరీలో మేలుకుంది, ప్రాణం పోయండి అంటూ ప్రాధేయ పడుతోంది. చినుకు పుట్టుకకు బీజం రా చెట్టు, చెట్టును రక్షించేందుకు పట్టు ఉడుం పట్టు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది. హరిత తెలంగాణ నేల పులకించింది. ప్రయత్నం గంగను నేలకు తెస్తే తెలంగాణ ప్రభుత్వం చెరువుకు ప్రాణం పోసే. మూడో విడత తెలంగాణకు హరితారం అనే కార్యక్రమం ఉద్యమ స్ఫూర్తితో జరుగుతున్నది. నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు కరీంనగర్ పట్టణంలో హరితారం కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా 31 జిల్లాలలో కూడా హరితహారం చాలా ఉత్సాహంగా జరుగుతున్నది. ప్రజలందరి భాగస్వామ్యంతో హరిత తెలంగాణను నిర్మాణం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వము ప్రతిపాదించిన ఈ కార్యక్రమం చాలా చక్కగా ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ మహిళా గ్రూపులు, యువజన సంఘాలందరూ కూడా చాలా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నాయి. ప్రత్యేకించి మహబూబ్నగర్ జిల్లా ప్రతి సంవత్సరం కూడా కరువు కాటకాలకు గురయ్యే జిల్లా. దానికి ప్రధానమైన కారణం ఇక్కడ అడవులు ఎక్కువగా లేకపోవడం, సరైన చెరువులు వర్షపాతం తక్కువగా ఉండడం, చెరువులు కుంటలు నిండకపోవడం, పనుల కొరకు ప్రజలు వలస బాట పట్టడము మనం చూస్తూనే ఉన్నాం. దీన్ని అధిగమించాలి అంటే, వలసలను నిరోధించాలి అంటే విస్తారంగా వర్షాలు పడాలి, చెరువుల కుంటలలో నీళ్ళు రావాలి, వ్యవసాయానికి అనువైన వాతావరణం నెలకొనాలి. దానికి గాను ఈ హరితహారాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతున్నది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్ జిల్లా పైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇక్కడ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ లేదా ఆన్గోయింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తూ ఆయకట్టును పెంచే ప్రయత్నం, ఇంకొక వైపు వనాలను కూడా పెంచాలనే ఉద్దేశంతో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇది ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు సాగుతున్నది. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర భవిష్యత్తును, ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ హరిత కార్యక్రమంలో, తెలంగాణకు హరితహారం అనే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి. అధికారుల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. మహబూబాబాద్ కలెక్టర్ పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ విషయంపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ కలెక్టర్ పట్ల ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరుపై ప్రభుత్వం సీరియస్గా ఉందన్నారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఇందులో భాగంగానే సంబంధిత ఎమ్మెల్యేపై కేసు నమోదైందన్నారు. ప్రభుత్వ పథకాలని అమలు చేసే అధికారుల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే సహించేది లేదన్నారు. నిన్న జరిగిన సంఘటన ఒక దురదృష్టకరమైన సంఘటన. దానిపైన ఎమ్మెల్యే కలెక్టర్ గారికి క్షమాపణ చెప్పడం జరిగింది. తర్వాత కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నా కూడా చట్టం తన పని తాను చేసుకుంటుంది. సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో నూతన పద్ధతిలో పిల్లలకు విద్యాబోధన చేసే వైపుగా ఉపాధ్యాయులు ఆలోచించాలని ప్రభుత్వ గురుకులాల విద్యాలయాల ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. వారాంతాలు హాస్టల్లో ఉండే తమ పిల్లలను చూడడానికి వచ్చే వారి తల్లిదండ్రులు తమ వెంట తినుబండరాలు తెచ్చే బదులుగా మంచి పుస్తకాలు తీసుకువచ్చే విధంగా వారిలో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని గురుకులాల విద్యాలయాల ప్రిన్సిపల్లతో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్లేవే పద్ధతిలో విద్యాబోధన చేయాలని సూచించారు.
కొత్తగా అడ్మిషన్ పొందే విద్యార్థులకు ఇక నుంచి ఆంగ్లంలో విద్యాబోధన ఉండనుండడంతో వారిలో ఆత్మవిశ్వాసం కల్పించాలని సూచించారు. విద్యార్థులకు సరిపడా పౌష్టిక ఆహారం అందించడంతో పాటుగా లైబ్రరీ పత్రిక పఠనం మ్యాగజైన్లు చదివించాలని సూచించారు. వీసీలో గురుకుల పాఠశాలల ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ఫ్లోరెన్స్ రాణి నాలుగు జిల్లాల అధికారులు పాల్గొన్నారు. They are unable to spell the words and know the meaning of all the words. That's why we have to introduce three language formulas. Whether they are from either Telugu medium background or English medium background, teachers also know the actual correct meaning of the Telugu word, English word and Hindi word. Those words are to be taken from the basic areas like ground, dining hall, dormitories, classrooms, surrounding areas, subjects, science, social, maths, like that. First of all, they have to learn the vocabulary, as much vocabulary as they can. Then automatically their level of learning will be high and they are able to talk. About Harita Green Center campus. Whether it is a private building or a government building, it doesn't matter, but see that campus is very clean, and then you have roof terraces happening, and then you have hydroponics also coming into place. If you guys want to experiment on those things, we are willing to support you financially. So, but campus has to be extremely clean, and then children have to participate in the greening of campus and maintaining that. Maintaining that, that's very important. It's very easy to plant a tree, but it's very difficult to tend the tree. So you got to, take care of the entire. We want to maintain this roof gardens also, sir. Yeah, please maintain roof gardens. If you have any such plans, sir, we are more than happy to support you. Absolutely not an issue. Library books should be given to the. Yes, sir. You can buy. So like what Manjula had said. I hope you have listened to Manjula. Yes, so instead of parents bringing mutton, chicken, and all those edibles, junk food for the children. So they can be encouraged to bring lot of story books, comics. So you have to write the names of those books, or the George, Sharma, then Bonanna Kumari and Venkat Raju. These people can supply you with the list of the books and then list of the publishers as well. So you can buy on your own. పశువులపై అమానీయంగా వ్యవహరించే పద్ధతులు క్రూరత్వాలను అడ్డుకోవాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలో పశువులపై క్రూరత్వం దాడుల నియంత్రణ కోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. పశువులు మూగజీవాలపై క్రూరత్వం ప్రదర్శించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కలెక్టర్ రోనాల్డ్ రోస్ తన ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పశువులపై దాడుల నియంత్రణ కోసం ఏర్పాటు చేస్తున్న కమిటీకి తాను చైర్మన్గా ఉంటానని, ఇందులో ఎస్పీ, పశు సంవర్ధక శాఖ, డిపిఓ, డిఎఫ్ఓ, ఆర్డీఓ, డిఈఓ, డిపిఆర్ఓ, మార్కెటింగ్ అధికారులు సభ్యులుగా ఉంటారన్నారు. పశుపోషణ సంరక్షణ కోసం కమిటీలో ఇద్దరు అడ్వకేట్లు, ఇద్దరు స్వచ్ఛంద కార్యకర్తలకు స్థానం కల్పిస్తున్నామని ఆయన వివరించారు. ఈ కమిటీలో శాశ్వత సభ్యత్వం పొందాలనుకునే వారు 1000 రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ శాఖలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్కరూ 2 మొక్కల్ని నాటి జిల్లాను హరిత జిల్లాగా మార్చుదామంటూ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. హరితారం కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులతో కలిసి ఆయన మొక్కల్ని నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని హరితవనంగా మార్చాలనే ఉద్దేశంతో తమ సీఎం కేసీఆర్ హరితహార కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై మొక్కలు నాటేందుకు ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. చెట్లు ఉంటేనే జిల్లా పచ్చగా ఉండడమే కాకుండా సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండేందుకు అవకాశం ఉంటుందన్నారు. మొక్కల్ని నాటడమే కాకుండా వాటిని పోషించే బాధ్యతను నాటిన వారే తీసుకోనున్నట్లు, అయితే హరితహార లక్ష్యాన్ని అధిగమించిన వారం అవుతామని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. స్కూళ్ళల్లో, కళాశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ముందు మనం ఆదర్శంగా ఉండాలి. ప్రభుత్వ చేపట్టే ప్రతి కార్యక్రమం ఇక్కడ అమలు కావాలి. మనం ఇక్కడ చెట్లు పెట్టి నాటినట్లయితే పిల్లలకు కూడా ఊళ్ళల్లో వెళ్ళిన తర్వాత, వైద్యులకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చెట్లు పెట్టాలి. చెట్లు లేకపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది, చెట్లు నరకడం వల్ల ఎన్ని ఇబ్బందులు అవుతుంది అనే అవగాహన కలగాలని
మరి ఒక 4-5 సంవత్సరాల తెలంగాణ వ్యాప్తంగా కూడా మన సరిపోనటువంటి చెట్లు లేవు ఈ ప్రాంతాన్ని వైశాల్యము ప్రజల సరిపోయినటువంటి చెట్లు ఇంకా మనం 20% మనం చెట్లు నాటాల్సిన అవసరం ఉంది కనుక ఇప్పట్లా ప్రతి సంవత్సరం వర్షాకాలం మనం చెట్లు నాటి నాటిన చెట్లను ఎప్పుడైతే సంరక్షించుకుంటామో అప్పుడే మనము ఈ వాతావరణం వర్షాలు పడడము ఈ ప్రాంతం ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది కనుక మరి చెట్లు అన్ని రకాలుగా చెట్లు పెట్టడానికి నర్సరీలకు ఏర్పాటు చేయడం ప్రభుత్వ తరఫున ఈ రోజు మా ప్రిన్సిపల్ గారు వెంకటయ్య గారు మిగతా స్కూళ్ళల్లో కాలేజీల్లో కూడా అందరూ కూడా ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం ఎన్ని చెట్లు పెట్టిండో పెట్టిన చెట్లను ఒక బోర్డులో ఈ సంవత్సరం ఎన్ని చెట్లు పెట్టినాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎన్ని చెట్లు బతికినాయని కూడా మనం ఒకసారి సర్వే చేసుకుంటే మనం చేసిన కష్టం వృధా పోకుండా ఉంటుంది ప్రతి ఒక్కరం కూడా చెట్లు పెట్టడం పెద్ద గొప్ప కాదు పెట్టిన చెట్లు దాన్ని సంరక్షించుకోవడం చాలా గొప్ప కనుక ఇది ఖచ్చితంగా మా జిల్లాలో అత్యధికంగా ఉండేటట్టు మేము ఏర్పాటు చేస్తాం గర్భిణులకు ముఖ్యమంత్రి అందించిన కేసీఆర్ కిట్లు బాగా ఉపయోగపడుతున్నాయని చెప్పుకోవచ్చు ఒకప్పుడు దుర్వాసనతో నిండిపోయే జిల్లా ఆసుపత్రి ఇప్పుడు కాస్త మెరుగుపడిందని రోగులు చెబుతున్నారు ఇక వైద్యం విషయంలో గట్టి పర్యవేక్షణ ఉండడంతో వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి కావాల్సిన చికిత్సను అందిస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రి నుంచి ఇటీవలే జనరల్ ఆసుపత్రిగా మారిన తర్వాత రోగుల సంఖ్య బాగా పెరిగింది గతంలో వైద్యులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రికి రావాలంటేనే రోగులు భయపడేవారు అయినా ప్రతిరోజు 700 మంది రోగులు ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చేవారు కానీ ఇప్పుడు ఆసుపత్రి మార్పు తర్వాత ప్రతిరోజు 1000 మందికి పైగా ఆసుపత్రికి వచ్చి చికిత్సను పొందుకుంటున్నారు ఇక ప్రతిరోజు వచ్చే వారిలో 120 మందికి పైగా ఇన్ పేషెంట్లు 800కు పైగా అవుట్ పేషెంట్లు ఉంటున్నారు దూరం నుండి వచ్చే రోగుల సంఖ్య పెరగడంతో వారంతా ఆసుపత్రిలో ఉండి వైద్యం చేయించుకునేందుకు పడకలు సరిపోవడం లేదు కేవలం 350 మందికి సరిపడ పడకలు మాత్రమే ప్రస్తుతం ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి చేసేది లేక రోగులు వరండాల్లో మంచాలు వేసుకొని చికిత్సను పొందుకోవాల్సిన దుస్థితి నెలకొంది ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఆన్లైన్ విధానంలో ఇసుకను విక్రయించేందుకు చర్యలు తీసుకుంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు పెద్ద పెద్ద లారీల్లో ఇసుక జాతీయ రహదారి మీదుగా తరలిపోతుంటే ట్రాక్టర్లలో ఇసుకను తరలించే వారు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు ఆన్లైన్ విధానంలో ఇసుక విక్రయాలు త్వరలోనే ప్రారంభం కానుండటంతో జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో ట్రాక్టర్ల యాజమానులతో సమావేశం నిర్వహించారు మహబూబ్ నగర్ ఆర్డీఓ లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ సమావేశంలో డిఎస్పి భాస్కర్ ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ ప్రాజెక్టు పేరు మీద కొంతమంది కాంట్రాక్టర్లు ఇసుక దందా చేస్తున్నారు మనం పెట్టి ఇసుక దందా చేస్తున్నారు ఈ కాంట్రాక్టర్ని వాళ్ళకి టైట్ చేస్తే మనం సరిగ్గా తెలియదు మన రేట్ తక్కువ చేయాలి వాళ్ళని టైట్ చేయాలి అదే మన డిమాండ్ నా కూడా వచ్చింది ప్రైవేట్ ఈ మిషన్ బ్యాగ్ మిషన్ తర్వాత ఈ పేరు వాళ్ళంతా ఇసుకని వేరే రాష్ట్రానికి కూడా ఇసుకుపోతున్నారు ఎవరైనా పోలీసులు రాకినా ఎంఆర్ వాళ్ళని కూడా బెదిరిస్తున్నాం కూడా తెలిసింది వాళ్ళు మా పర్మిషన్ అందుందని ప్రైవేట్ ఇచ్చి వాళ్ళు తీసుకుపోతున్నాయి మీరు అక్కడికి పట్టుకోకండి మిషన్ బ్యాగ్రత మీద ఎవరైనా లారీ తీసుకొని పోయి అది దగ్గుతుంటే ఫోన్లు ఉన్నాయి మీకు ఇమ్మీడియట్ ఫోన్లు పెట్టేసేయండి మిషన్ బ్యాగ్రత దానికి జియో ట్యాగింగ్ చేయండి సార్ జియో ట్యాగింగ్ చేసి వాళ్ళని ట్యాగ్ చేయండి మా వాళ్ళని చూస్తున్నారని తెలుసుకున్నారని అలా ట్యాగ్ చేస్తే రీతిది వీళ్ళ వల్ల ఏమిటంటే మాకు వీళ్ళకన్నా ముఖ్యంగా వీళ్ళు అయ్యేసుకునే డబ్బు టౌన్ రోడ్లు బిల్లింగ్ కట్టుకుంటే కూడా రేట్ ఎక్కువ మా దగ్గరనే ఇసుకుంటుంది హైదరాబాద్ ఏం రేట్ ఉంటుందో మా వాళ్ళ దగ్గర రేట్ ఉంటుంది మనకి ఇస్తే రెండు కూడా లాభం లేదు ఇసుకోవడం కూడా మాకు లాభం లేదు రాజీవ్ సార్ మీరు ఏదైనా మీటింగ్ తీసుకోవడం ఉద్దేశం ఏంటంటే అసలు మీ అభిప్రాయం ఏంది ఏం చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ లాభం జరగాలి మీకు లాభం జరగాలి చాలా రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులే తమకు ప్రజాప్రతినిధుల నుంచి ఇబ్బందులు వస్తున్నాయంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసే దుస్థితి దావూరించిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై తిరుగుబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన చెప్పారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పశు విక్రయదారుల సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలెక్టర్ ప్రీతి మీనాపై వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుపట్టారు. సీఎం కేసీఆర్ పాలనలో రాజకీయ విలువలు దిగజారిపోయాయని దుయ్యబట్టారు. పార్టీపై ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ కు పట్టు లేదని అన్నారు. మియాపూర్ భూముల కుంభకోణంపై సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో మాజీ ఎంపీ అజీజ్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి కందాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఇప్పుడు నిన్న మహబూబాబాద్ కలెక్టర్ ఆమె పట్ల అనుచితంగా అంటే ఇట్లా జబ్బ పట్టుకోవడం, కలెక్టర్ జబ్బ పట్టుకోవడం అని ఇట్ లుక్స్ పూర్తిగా పిల్లి మన పిల్ల చేస్తారన్నమాట. ఇవి వీటిని ఏమంటారంటే పిల్ల చేస్తారు. ఒక ఎమ్మెల్యే హోదా, డిగ్నిటీ అన్ని మర్చిపోయి అందులో ఆమె చెప్తుంది ఏంటంటే గతంలో కూడా 6 నెలల క్రితం ఫిర్యాదు చేసిందని కలెక్టరే ఇవాళ తెలంగాణ సర్కార్లో ఫిర్యాదు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది ఒకటి వెలుగులోకి వచ్చింది. చాలా చోట్ల జనగామ జిల్లాలో లేకుంటే ఇంకా అనేక జిల్లాలో ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారులు బెదిరిస్తూ ఉన్నారు. అందులో ఐఏఎస్ అధికారులకే రక్షణ లేకపోతే ఇంకెవరికి రక్షణ ఉంటుంది? ఐఏఎస్ అంటే ఇది ఆల్ ఇండియా లెవెల్ ఎంప్లాయర్ రిక్రూట్మెంట్ క్యాడర్ పాలసీ అని. ఐఏఎస్ అంటే ఆల్ ఇండియా క్యాడర్. ఆల్ ఇండియా క్యాడర్కే లేకపోతే ఇంకా సామాన్యులకి ఏముంటుంది? అందుకని ఇవాళ ఏదో క్షమాపణలు చెప్పి ఏదో చేసే పరిస్థితి కాదు. చాలా చోట్ల కేసీఆర్ కోరుతా ఉన్నాం, చాలా చోట్ల మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మీ ప్రజాప్రతినిధులు అధికారులను బెదిరిస్తూ ఉన్నారు. దీనివల్ల మీ పరిపాలన గాడి తప్పుతున్నది. ప్రజాపాలనలో ఇవాళ ప్రజాస్వామ్యంలో మరి బ్యూరాక్రసీకి అంటే అధికార యంత్రాంగానికి రక్షణ లేకుండా పోతున్నారు. ఇది చాలా దుర్మార్గం. వైఖరి మార్చుకోవాలనేది మా డిమాండ్. ఈ నెల 15వ తేదీన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటన ఖరారైంది. ఆయన చేత అభివృద్ధి పనుల్ని ప్రారంభింపజేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. అధికారులు సిద్ధం చేస్తున్న పనుల్ని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గురువారం పట్టణంలోని వివిధ వార్డుల్లో పర్యటించి వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కనివిని ఎరుగని రీతిలో పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇటీవలే మంజూరైన నిధులతో చేపట్టిన పనుల్ని ప్రారంభించడంతో పాటు కొత్తగా చేపట్టే పనుల్ని ఐటీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 15th రోజు గౌరవ కేటీ రామారావు గారు పురపాలక శాఖ మంత్రి మా మహబూబ్నగర్ పట్టణం రాబోతున్నారు కనుక పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దానికి మా కమిషనర్ గారు, డిఎస్పి గారు, అదేవిధంగా మా నాయకులు అందరూ కూడా ఈరోజు అన్ని ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ఇంజనీర్లు అందరూ ఎక్కడికక్కడ ఏ వర్క్ దగ్గర వాళ్ళ ఇంజనీర్లు బాధ్యత తీసుకొని పనిచేయాలని, మరి ఈ ప్రాంతాల్లో ఏ సమస్యలని ఆ సమస్యలన్నీ కూడా రిటర్న్గా మంత్రి గారికి ఇవ్వడానికి సిద్ధం చేసుకోవాలని చెప్పి ఆ ప్రాంతాల సమస్యలను పైన కూడా ఆ ప్రాంత ప్రజలతో ఇంట్రాక్షన్ కల్పించి మంత్రి గారికి కూడా చెప్పడం జరుగుతుంది. మయూరు దగ్గర దాదాపు 1 కోటి రూపాయల పైగా కొత్తగా జిప్ సైకిల్ అని ఇంకా చిన్న లోపల డక్స్ హంసల పార్కు చిన్న ఒకటి కూడా ఏర్పాటు చేస్తున్నాం. దాని తర్వాత దొడ్లూనిపల్లె దగ్గర 20 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, 1.75 కోట్ రాయనగర్లో ప్రధాన రోడ్డు వెడల్పు కార్యక్రమం, అది శంకుస్థాపన. దాని తర్వాత ఈ బండ్లగిరిలో 160 కోట్ల రూపాయలతో మహబూబ్నగర్లో ఇంటర్నల్ పైప్ లైన్లు, ఓవర్హెడ్ ట్యాంకులు, ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడానికి ఇక్కడ మా శాంతయ్య గారు, మా వేద గారు ఇక్కడ అయితే బాగుంటుంది అన్నందుకు మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేస్తున్నాం. వచ్చే సంవత్సరం ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే దిశగా ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి. ఇవన్నీ ఏర్పాట్లు కమిషనర్ గారు, మరి ఇంజనీర్లు, సిబ్బంది మొత్తం కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. మంత్రి గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పాలమూరు పట్టణ దిశ మారుతుందని మేము అనుకుంటా ఉన్నాం. ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. నిరంతరంగా 2-3 నెలలకు ఒకటి ఏదో ఒక వర్క్ ఫ్యాంక్ చేసి చేయాలనేది మా లక్ష్యం. ఈ కంప్లీట్ అయ్యేలోపు మరి నిన్ననే కొత్తగా టౌన్ హాల్, కళాభారతి, అదేవిధంగా మా స్లాట్ రోజు పార్కులు కొత్త
మార్కెట్లు ఇంకా కొత్త రెండు మార్కెట్లు గ్రేవేళ్ల కాంపౌండ్ అనే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఏ సమస్యలు వస్తే మా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ ఇవి కంప్లీట్ కాగానే నెక్స్ట్ ఆ కార్యక్రమాలు చేసుకోవడానికి మేము ముందుకెళ్తాం. ప్రజల అవసరాలను బట్టి మా కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళ యొక్క అవసరాలను తీర్చడమే మా లక్ష్యం. కాకపోతే ఈ 60 సంవత్సరాలకు అన్ని సమస్యలు మిగిలిచిపోయిన కనుక ఏ ఒక్క కాలనీ కానీ ఏ ఒక్క రోడ్డు కానీ బాగుంది. ఇక నెక్స్ట్ ఇది ఇక్కడ అవసరం లేదన్నటువంటి పరిస్థితి ఇక్కడ లేదు, గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ. ఇంకా లైట్ల సమస్య కూడా చాలా ఉండేది, ఇప్పటికే 70% ఎల్ఈడి లైట్లు వేయడం జరిగింది. ఇక మిగతా 1 ఇయర్ వరకు నెక్స్ట్ ఇయర్ వరకు 100% ఎల్ఈడి లైట్లు వేస్తాం. పూర్తి నీళ్లు లైట్ కరెంటు అనే సమస్య లేకుండా గ్యారంటీ తీరుస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూత్పూర్ కేజీబీవీ పాఠశాలలో మొక్కలు నాటిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ప్రజల భాగస్వామ్యంతో హరిత తెలంగాణగా మారుస్తామని వెల్లడి. ఈ నెల 15న మహబూబ్నగర్ పట్టణానికి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రాక, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వెల్లడి. గురుకులలో అందిస్తున్న విద్యపై సమీక్షించిన సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ప్లేవే పద్ధతిలో విద్యను అందించాలని ఆదేశం. ఇక ఈ బులెటిన్ను యూట్యూబ్లో చూడాలంటే S9 న్యూస్ MBNR అని లేదా S9 న్యూస్ మహబూబ్ నగర్ అని టైప్ చేయడం ద్వారా చూడొచ్చు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి S9 న్యూస్. ప్రతి దృశ్యం మన జిల్లాదే.